ఏఐసిసి పిలుపు మేరకు చలో భవన్ ముట్టడికి వెళ్దామని అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించారు ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు మరియు జాతీయ మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు మరియు జాతీయ ముఖ్య నాయకుల మొబైల్ హ్యాక్ చేస్తూ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆ ప్రజాస్వామిక ధోరణికి నిరసిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ఇలా చేయడం అమానుషం ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత సమాచారాన్ని తన యొక్క అనుమతి లేకుండా తన యొక్క సమాచారాన్ని ఎలా టప్ చేస్తారు ఇలా చేయడం వల్ల ప్రజాస్వామ్య విలువలు కాలరాస్తున్నారు అధికారంలో ఉన్నాం కదా ఏమి చేసినా చెల్లుతుందా ప్రభుత్వంలో ఉంటూ ఇలా వ్యతిరేక విధానాలకు పాలుపడటం వల్ల ప్రజలకు మీరు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలు నశించాలి అరెస్టు చేయడం అప్రజాస్వామికమని కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు డిమాండ్ చేస్తున్నాం అరెస్ట్ అయిన వారిలో గన్నేర్వరం మండల బీసీ అధ్యక్షులు కొలువుల రవి సెల్ అధ్యక్షులు మాతంగి అనిల్ ఎన్ఎస్యుఐ జిల్లా సెక్రటరీ దేశరాజు అనిల్ జిల్లా ఎన్ఎస్యుఐ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాపోలు అనిల్ మండల ఉపాధ్యక్షులు నేత విజేందర్ సెల్ టౌన్ ప్రెసిడెంట్ బుర్ర మల్లయ్య టౌన్ ప్రెసిడెంట్ గొల్లపల్లి అంజయ్య తదితరులు ఉన్నారు